టీకా వేసుకోవడమే ప్రజలకు శ్రీరామ రక్షమని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చలిగేల గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. వ్యాక్సినేషన్ సరళిని జడిపి చైర్పర్సన్ దాబా వసంత సురేష్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజలకు స్వయంగా వ్యాక్సిన్ వేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక ప్రణాళికబద్ధంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో భాగంగానే భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు, ప్రజాప్రతినిధులు వైద్యులు అందరూ ప్రజల అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరు టీకా వేయించుకోరని, కరోనా కట్టడిలో టీకాల పాత్ర కీలకమని, టీకా వేసుకోవడమే ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. భారతదేశంలో భారత్ బయోటెక్ టీకాలను తెలంగాణలో తయారు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లా గంగానాథ్ రాజన్న, పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ పద్మా తిరుపతి, డిఎంఎండిహెచ్ఓ శ్రీధర్, డిప్యూటీ డిఎంఎండిహెచ్ఓ జైపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలంలోని చలిగల్ గ్రామం పంచాయతీ వద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పిల్లలు మా గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, వారే స్వయంగా డాక్టర్ కాబట్టి వారి చేతుల మీదనే వ్యాక్సిన్ కూడా వారే వేసి జాగ్రత్తలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ మధవ పౌరాలు పిల్ల గంగనర్స్ గారికి, అదేవిధంగా ఫ్యాక్సీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, చలిగల్ మాజీ సర్పంచ్ సత్తన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, సెకిల్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, పెద్దలందరికీ వ్యాక్సినేషన్ వేసుకోబోతున్న అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే దేశంలోనే వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఒక ఉద్యమం లాగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో ఏర్పడ్డది కాబట్టి ఏదున్నా కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు ప్రతీది కూడా ప్రణాళికతో చేస్తున్నారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళే అందరి ఆరోగ్యం మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరికి కూడా వ్యాక్సిన్ అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న మా అందరికి కూడా మాకు కలెక్టర్ గారికి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా వ్యాక్సిన్ వేసుకునే విధంగా మోటివేషన్ చేయాలి. అదేవిధంగా డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన జిల్లాలో ముందుంచాలి అనే విధంగా మన సిఎస్ సోమేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం కాబట్టి మనకు ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. కరోనా వచ్చినా కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు డోసులు తప్పకుండా వేసుకోవాలి. దాని తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ల సూచనలు సలహాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, ఈ విధంగా ఇంటింటికి ఒక పల్స్ పోలియో చుక్కల్లాగా ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన నియోజకవర్గంలో మన డాక్టర్ సంజయ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చలిగల్ గ్రామంలో కరోనా టీకాలు ఇస్తున్న సందర్భంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన బోధాలు లేదా రాజమౌళి గారికి, నాయనర్స్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వారి పదకు, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ దేవసంత గారికి, జిల్లా వైద్యాధికారి శ్రీధర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారికి, వైద్య సిబ్బంది అందరికీ, గ్రామ పెద్దలకు, జిఎస్సిఎస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ గారికి, పాత్రికేయ మిత్రులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఉప సర్పంచ్లకు, అందరికి కూడా గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మందిని గత దాదాపు
संवर कल दाटी मतलब अतला पुतला भूमंडलमंत रे वेश विजृंभि वाड़वाड़क कोई कुटाल इंटे रे इधर मृत्यु बाधपड़ इक बीमार चलने बीमार अने कोरेम अलक इंटर बैठ पड़ोर को दवाखा कोई वेल लक्षल खर्च पेकर इपड़कूड मंच दवाखा पड़ी तिगत मैं अला पैस्थ दीरकोटी टीका अने विषय मन को दाग मन भारत देश मुख्य मन हैदराबाद टीका तैयार निजा गर्वकारी आईना मन राष्ट्र में हैदराबाद टीका तैयार मोदी नीचे इधी प्रपंच चाइना देश में पुटना बीमार का बट्टी मरी मत के प्रभुत्मे दी कंट्रोल दी मंदल पड़े ई परशे सूदि इपड़े अच्छी ईसीएमआर ड्रग् कंट्रोल अथारीटी आफ् इंडिया अवी मन दिशा निर्देश अटे उदाहरण की टीका इतना चपेन मन हैदराबाद तैयार इधी ढिल प्रभु कोई पैसा को मन की मन प्रभुत् सिद्ध का कंट्रोल वाले पे मरी इला इव जरूत इतना मैं दीकना मन करीमनगर जिले मन जगत्याल जिले चला मुख्य विषय इधर एंतम इच्छुक अंका इच्छा चार मंद मुफ नाब शात मंदिर पद्धति दाटते इवे शात मंदिर रेका नूट की पदमू मंदिर पदना मंदे उ पदको लक्ष जनाभा नीचे डेटा लक्ष पदमू वेल अंत पड़ते पद नूट की पद इन मंदिर मन इन गिड़क अलवाटे पिपटल यानी एनो गूडलो मारमूल प्रांाल व्यवसाय कार्मिक चाल मंदिर वे प्रभुत् दीन प्रत्येक श्रद्धे देश में विधा एम चेसेंटे मुझे सर्पंच इला प्रजाप्रतिनिधा दुकाने कुछ लेदा मंगल कटिंग से आरएंपी डाक्टर आटो ड्रैवर् सूपर स्प्रेडर्स अभी अटे एक्वल द्वारा व्याप्ति चंदे मोटे बात नाक मंद मैं अट्ठे काकोचुनको मंदिर मुझे मच्छी डाक्टर की डाक्टर दुव मंद पेशेंटर बीमार तो वस्तार डाक्टर बीमार अतर सिस्टर बीमार अतर सिस्टर की मंद दुकान पोलकोचा यह रक जी मरी दी फल अलवाटाई इला आ चुट इंत तक मंदिर दीकना बीमार मुनपड़ा ले ఎందుకంటే ఎక్కడో పొలాల్లో పని చేస్తున్న వాళ్ళకి ఎక్కువ కలవరు కాబట్టి ఎక్కువ అంటుకుంటలేదు అయినా ఎప్పుడైనా మందులకు అంటుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా టీకాలు వేసుకోవాలని చెప్పి ఇయాల టీకా ఒకటి ఢిల్లీ సర్కార్ ఇస్తుంది కానీ దాన్ని రవాణా చేసుడు ఇక్కడ ఇచ్చేదానికి మా డాక్టర్లను పెట్టుడు సిస్టర్లను పెట్టుడు ఇక్కడ వాళ్ళకి అన్ని జీతాలు ఇచ్చుడు అదంతా మన సర్కార్ చేస్తుంది కాబట్టి మీ అందరికీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా టీకా ఒకటే మనం జర కాపాడే పురా కాదు మళ్ళా జర కాపాడే కాబట్టి అందరూ కూడా తీసుకోవాలి టీకాలు తీసుకున్నవాళ్ళు కూడా కరోనా వస్తున్నది నాకు తెలిసిన డాక్టర్లు అందరూ తీసుకున్నారు చాలా మందికి మళ్ళా వచ్చింది జైత్యాలనే పెద్ద డాక్టర్ మాకు వచ్చింది మొన్న కానీ దేవుడి వల్ల ఇంజెక్షన్ ఏదో తీసుకున్నారు ఇంటికానే మంచిగైపోయింది మునుపైతే ప్రాణాలు పోయినాయి చాలా మందికి కాబట్టి అందరూ కూడా మీరు పోయి చిన్న వయసుకి వెళ్ళి పెడితే తొంభై రోజులు కావచ్చు ఎత్తుకొచ్చేనా టీకా ఇప్పించుకోవాలి ఈ వయసు గట్లని కాదు ఇది తీసుకున్నాక ఓలోలకు పోయి నొప్పులు వస్తాయి కొద్దిగా జ్వరం వస్తుంది సంటి పిల్లలకు టీకాలు ఇచ్చినాక జ్వరం రాదా అతారా అంతే దానికి ఓడు పుట్టుకొని వస్తాడు ఇక టీకా వేసుకున్నాకనే చచ్చిన సలిగంటి కాడ ఈ అవ చచ్చిటోడు రావడా ఎక్కడ ఐదు పుడుకుంటారు కాబట్టి దానికి దీనికి పొత్తు పెట్టద్దు అందరూ తీసుకోవాలి ఇప్పటికే భయం పోయింది మొదట్లో కొద్దిగంత కొంతమంది దుష్ప్రచారం చేశారు ఈ మీడియా ద్వారా ఇదొకటి రెండోది మీతో మాట్లాడాలి కాబట్టి తీసిన ఇక మెడకే కట్టుకొని పెట్టుకున్నాం వినరా
కాబట్టి టీకాలు వేసుకున్నాక కూడా కొంత ప్రమాదం ఉంటది కాబట్టి మాస్క్ తప్పక పెట్టుకోవాలి ఇట్లా కూడా కొద్ది మార్పులు వస్తున్నాయి మార్పులు వచ్చినా కొద్దిగా ప్రభుత్వం చేస్తుంటది కొత్త కొత్త టీకాలు మళ్ళీ కొత్త కొత్త కానీ వేసుకున్నాక అలా ఖచ్చితంగా కదా వేసుకుంటే వేసుకోకపోతే ఏంటని చెప్పి మాత్రం మనం ఇంటికాడు ఉండదు అందరూ కూడా టీకాలు వేసుకోవాల్సిందే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే సమర్థవంతంగా మంచిగా పనిచేస్తున్నారు ఇయాల మన సిబ్బంది మన డాక్టర్లు మన సిస్టర్ అమ్మలు మన ఆశా వర్కర్లు మన ప్రజాప్రతినిధులందరూ కూడా సర్పంచ్ అందరూ మంచిగా పనిచేస్తున్నారు మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతూ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు।